आदिलाबाद जिला गुड़िहत्नूर मंडलम आदिवासी सेना गोंडवनायराय सेंटर आध्वर्यंलो मंडलंलोने मास्कापूर् ग्रामं नुंडी आदिवासी संस्कृति सांप्रदायालतो पादयात्रगा गुड़िहत्नूर मंडल केंद्रंलोनी कोमरंबीम विग्रहं वद्दकु आदिवासीलु अधिक संख्यलो तरलिवच्ची आयन विग्रहानिकी पालाभिषेकं चेशारु। अनंतरं कोमरंबीम जेंडा आविष्करिंची घन निवाळ्लु अर्पिंचारु। एजेंसी प्रां मे भूमि अन्याक्रांत प्रभुत्व भूमि अन्याक्रांत प्रभुत्व भूमि उजेंसी प्राता अभी गिरीजन पंचिवाल मेम आदिवास तरफ वर्धा सदर्भ में डिमांड एजेंसी प्रां आ रोज प्रभुत् गिरीजने वकाल भूमि గిరిజన లకు 5 ఎకరాల భూమి ఉంటే విల్లు జనబొక్క ప్రతిపాదన పెరిగిన తర్వాత ఈ 5 ఎకరాల భూమి కూడా గిరిజనేతుల తరుణం అవుతుంది కాబట్టి ఈ చట్టాన్ని మళ్ళీ ప్రభుత్వం ఏం చేసిందంటే 1984 లో ఒక చట్టాన్ని తెచ్చి అదే సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది। ఇది సభాబే 1984 చట్టం భూ బదలాయింపు చట్టం ఖచ్చితంగా నిషేధం ఉండాలి। ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఇతరులు భూమి కొనడానికి లేదని ఒక చట్టాన్ని తీయడం జరిగింది। కానీ ఈ రోజు ఆదివాసుల ఓట్లను కుమేసినటువంటి నాయకులు కూడా అసెంబ్లీలో మాట్లాడకపోవడం పార్లమెంట్ లో మాట్లాడకపోవడం అనేది మా ఆదివాసులకు బాధాకరం కాబట్టి ఈ రోజు సంఘాలు ఉన్నాయి కాబట్టి మా ఆదివాసి జాతి ఇంతైనా తలెత్తుకొని బతుకుతున్నాం। ఒకవేళ సంఘాలే లేకపోతే మా ఆదివాసుల మనం కూడా ఉండదనేది కూడా మాకు భయం ఉంది కాబట్టి ప్రభుత్వాలకు ఒకటే వినతి చేస్తున్నాం। మా ఆదివాసి హక్కులు తరాలు గడుస్తున్నాయి రాజకీయాలు మారుతున్నాయి కానీ ఆదివాసుల బతుకు స్థితిగతులు మారట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నినాదం ఉందో కుమ్రంభీము జల్ జంగల్ జమీన్ ఆనాడు ఉండేది జల్ జంగల్ జమీన్ పైన ఆధారపడినటువంటి ఆదివాసులు ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం। ఆదివాసి సంఘాల తరపున నాయకుల తరపున ఆదివాసి పెద్దల తరపున ఒకటే ఏవైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి 29 ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ శాఖలు వాటిలో ఆదివాసులకు రిజర్వేషన్ కల్పిస్తూ మాకు ఉద్యోగాలు కల్పిస్తేనే మేము ముందుకు సాగుతాం మా జీవన మనుగడ అభివృద్ధి అవుతదనేది మేము ప్రభుత్వాలకు వినతి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను। జై హింద్ జై కుమ్రంభీం। ఆదివాసి అమరజీవి కీర్తి శేషులు కొమరంభీము యొక్క 81వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసి పక్షాన మేము యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఏదైతే కొమరంభీము గారి యొక్క నినాదం జల్ జంగల్ జమీన్ పైన పూర్తి హక్కు ఆదివాసులకు చెల్లాలని చెప్పేసి నిజాం సర్కార్తో విరోచితంగా పోరాడి అసలుపాసినటువంటి కొమరంభీముకి నివాళులర్పిస్తున్నాం। అయితే గౌరవ కొమరంభీము గారికి నివాళులర్పించడమే ముఖ్యం కాదు,
కుమ్రం భీమ్ గారి యొక్క ఆశయాలు ఉన్నాయో జల్ జంగల్ జమీన్ పైన పూర్తి హక్కు ఈ ప్రభుత్వాలు మన ఆదివాసులకు కల్పిస్తేనే అదే రోజు నిజమైన మనం కుమ్రం భీమ్కు ఏర్పాటు చేసే నివాళి. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కోడి భూములకు హక్కు పత్రాలు వెంటనే కల్పించాలని చెప్పేసి ఈరోజు కుమ్రం భీమ్ వర్ధంతి సాక్షిగా మేము మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే జల్ జంగల్ జమీన్ నినాదంతో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనే స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం సంపాదించుకున్నాం. కాబట్టి ఏదైతే మా కుమ్రం భీమ్ యొక్క స్ఫూర్తి జల్ జంగల్ జమీన్ పై పూర్తి హక్కు ఆదివాసులకు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ఈ ప్రభుత్వాలకి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఏదైతే ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి కోడు భూములకు మీకు పట్టాలు ఇవ్వకుండా, ప్రభుత్వ భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా మీరు ఏదైతే పోడు చేస్తున్న భూములకు భూములపైన హరితహారం పేరు మీద టైగర్ జోన్ పేరు మీద మీరు మొక్కలు నాటడం ఇది మంచి తరుణం కాదు. కాబట్టి ఏదైతే కుమ్రం భీమ్ యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కంకణం కట్టామో, ఏదైతే నినాదంతో మాకు ఉద్యమ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలని చెప్పేసి పదే పదే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడానికి మీరు ఒక కమిటీ నిర్మాణం చేయడం జరిగింది, ఆ కమిటీ అసలు నిర్మాణాన్ని చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆయా శాఖలలో ఇక్కడ పరిశ్రమ శాఖ కావచ్చు, ఐటీఏ శాఖ కావచ్చు, కలెక్టర్ శాఖ కావచ్చు, కోడు చేస్తున్నటువంటి భూములకు గతంలో 4-5 దఫలుగా మీరు సర్వే చేయించారు. ఆ సర్వేకు సంబంధించినటువంటి పూర్తి డేటా మీ దగ్గర ఉంది. కాబట్టి అదే డేటాను కల్పితం చేసుకుని సాగులు ఉన్నటువంటి ప్రతి ఆదివాసి బిడ్డకి ఒక కోడు భూమి హక్కు పత్రాలు కల్పించాలని చెప్పేసి ఈ రోజు మేము నివాళులర్పిస్తూ కుమ్రం భీమును వేడుకుంటూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసి. కుమ్రం భీమ్ 81 వర్ధంతి సందర్భంగా యావత్ మా ఆదివాసుల తరఫున తెలంగాణ ప్రజానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మేము ఒకటే, మా ఆదివాసుల ఆక్రోషణ ఆవేదన గత తరాలు మారిన ఆదివాసుల బతుకు స్థితిగతులు మారటం లేదు, అదే మాకు బాధాకరం. ఆనాడు నైజం సర్కార్తో కుమ్రం భీము నినాదం ఏంటిదంటే జల్ జంగల్ జమీన్, భూమి మీద నీళ్ల మీద అడవి మీద మనకు హక్కులుండాలి అని పోరాటం చేస్తే కూడా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు ఆనాడు ప్రభుత్వం నైజం ప్రభుత్వమే 1917లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసుల భూమి అన్యక్రాంతమైతే ఆదివాసుల జీవన మనుగడ ఒక వేరే రకంగా దారికి మల్లుతుంది. కాబట్టి ఆదివాసులు సురక్షితంగా ఉండాలంటే, వారి జీవన మనుగడ మంచి ఉండాలంటే, వారు అభివృద్ధి దశలో నడవాలంటే వారికి భూమే కాబట్టి వారికి ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఆ చట్టంలో ఏముందంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల భూమిని గిరిజనేతరులు ఎవరు కొనవద్దు అని 1917లోనే తేవడం జరిగింది. మరి అక్కడ దప్పదప్పలుగా జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ 4-4-1959లో LTR 170 చట్టాన్ని తేవడం జరిగింది. మరి ఈ రోజు మనం ఏజెన్సీ ప్రాంతాల్లో చూసినట్లయితే అన్ని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి గిరిజనుల భూములే, గిరిజనులకే చెందుతాయి. కానీ ఈ రోజు బినామీ నాయకులు వారి పేర్ల మీద చేసుకుని వాటిని ఇంకొకరి ఆదివాసుల పేర్ల మీద రిజిస్టర్ చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పుడు అని మేము ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసులకు చెల్లనటువంటి భూమి గిరిజనేతులకు కూడా చెల్లదు, అది ఆదివాసులకే చెల్లాలి. ఏదైతే మనకు ఉన్నటువంటి హక్కులు ప్రభుత్వ విధానాలు ఈ రోజు కొంతమంది భయాందోళనలకి గురవుతున్నారు. ఎందుకంటే గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో పోతే ఆదివాసులు మనకు భయపెడుతున్నారు అనేది వాళ్ళలో అపోహ ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వ విధానాలే కారణమని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ రోజు వరకు కూడా పెసా చట్టం కానీ 170 చట్టం కానీ ఇంతవరకు కూడా ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ షెడ్యూల్ ప్రాంతాల్లో కానీ ఇంప్లిమెంటేషన్ కాలేదు. 1959 చట్టం ఏం చెప్తుందంటే ఆదివాసుల భూములను గిరిజనేతరులు కొనకూడదు అనేది ఒకటి ఉంది. కానీ అక్కడి వరకు కొనుక్కుంటూనే ఉన్నారు. మళ్ళీ 1970 వరకు ఆ రకంగా నడిచింది. 1970 చట్టం వచ్చిన తర్వాత గిరిజనేతరుడు కూడా కొనటానికి ఏజెన్సీ ప్రాంతాల్లో లేదు. కానీ ఈ రోజు ప్రభుత్వ విధానాలు కారణం ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా ఆదివాసీ హక్కులను అంచివేస్తున్నారు.